తిరుమల ఎంకనల అడ్డు మీద రచ్చ నడుస్తుంది తెలిసే కదా. ఇప్పటికే అన్ని పార్టీలలో మీదంటే మీదే తప్పు అని ప్రాయశ్చిత కార్యాలు చేసుకుంటున్నారు. లడ్డును కల్తీ చేసిర్రని అందరు తిడుతున్న వైసీపీలు కూడా చంద్రాల సారే లడ్డు పవిత్రతను దెబ్బతీసిండని తిరుమల ఎంకన యాత్ర పెట్టుకున్నారు. ఇక వీళ్ళందరూ ఇంత చేస్తుంటే బీజేపీ వాళ్ళు నేనేం చేయకుంటే ఎట్లా అనుకున్నదో ఏందో మాధవీల తక్క. ఏకంగా మంది మార్బలా నేసుకుని వందే భారత్ రైలెక్కి తిరుమల ఎంకన దర్శనానికి బయలుదేరింది. ఇక జర్నీల సీడతలు తాళాల గుత్తులు చేతుల పట్టుకుని ఇట్లా భజనలు కూడా చేసింది. అయితే అక్కపోకూడదు చూసిన వాళ్ళ దాంట్లో చాలా మంది కొత్తగా నామాలు పెట్టుకున్న వాళ్ళకు నియమాలు ఎక్కువ అన్నట్టు కామెంట్లు చేస్తున్నారట. అక్కకు బీజేపీ వాళ్ళు ఏదన్నా ఒక పదవి ఇచ్చేదాకా ఈ వాయింపులు ఆపేటట్టు లేదని సురుకులు పెడుతున్నారు. ఇక ఇది ఇట్లుంటే రాజాసింగన్న కూడా గుర్రం అంటున్నాడు. తిరుమలెంకన లడ్డు కల్తీ చేసింది మీరంటే మీరు అనుకుంటే తిరుమలెంకన దర్శనానికి పోయి ప్రాయశ్చితం చేస్తామని డ్రామాలు ఆడుతురు అని ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళకు సురుకులు పెడుతున్నాడు. లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇట్లా అన్ని పార్టీలలో లడ్డు ముచ్చట్ల మేమింత ప్రాయశ్చితం చేసి ఎంకన్న కృపకు పాత్రలు అయితే మనం ముందుకు వస్తున్నట్టే వైసీపీలు కూడా వస్తున్నారు. కాకపోతే పాపం ఎంకన్న ఆఖరికి భక్తులు పవిత్రంగా తినే నా లడ్డు ప్రసాదాన్ని కూడా మీ తుచ్చ రాజకీయాలకు వాడుకున్నట్టు చూస్తుంటేనే ఈ కలియుగం జల్ది అయిపోతే బాగుండని ఫీల్ అవుతుండొచ్చు అని అనుకుంటురట శ్రీవారికి అసలైన భక్తులు.